తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం తాతపూడి ఇసుక రీచ్ వద్ద ఏపీఎండీసీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి ఇసుక రవాణాను ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక సరఫరా దొడ్డిదారిన మలుతుందని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నదీ గర్భంలో యంత్రాల సహాయంతో ఇసుక తవ్వడంతో గోతులు ఏర్పడి పర్యావరణానికి తూట్లు పడుతున్నాయి. కూలీలు ట్రాక్టర్లపై ఎగుమతి చేసి స్టాక్ పాయింట్ వద్దకు చేర్చాలి. ఆన్లైన్ బుకింగ్ లబ్దిదారులకు ఇసుకను సరఫరా చేయవలసి ఉండగా అటువంటి నిబంధనలు పాటించకుండా నేరుగా లారీలను గోదావరిలోకి తరలించి యంత్రాల ద్వారా ఇసుకను లోడింగ్ చేస్తున్నట్లు, బోగట్ట సామాన్యులకు ఇసుకను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇసుక సరఫరా రేచ్ల వద్ద ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాటా ప్రకారము ఇసుకను వినియోగదారులకు అందించాల్సి ఉండగా ఆ విధంగా జరగకపోవడం గమనార్హం. ఇటువంటి ఆరోపణలు వస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై స్పందించకపోవడం శోచనీయం. అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాకు కళ్లెం వేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటిదాకా ఈ రీచ్లో 8,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసినట్లు ఏపీఎండీసీ డిఈ సుధీర్ తెలిపారు. గోదావరి నదీ ప్రవాహానికి నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకట్ట వేసి ఇసుక తవ్వకాలు చేయటం చూసేవాళ్లకు విడ్డూరంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అంటే జట్టులో ఒప్పుకునేలా ఉంటే తీసుకొచ్చని ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు వరకు ఎంత ఇసుక తీశారు? బాబు మీకు రాకపోతే మళ్ళీ మమ్మల్ని ఎందుకు చెప్తున్నారు మీరు? చెప్పారండి, చెప్పారంట అండి. 17వ తారీఖున బుక్ చేసామండి, 3 బళ్ళు. 7 తారీఖు చోట 25 అండి. ఇప్పటికి రాలేదండి. ఎన్నిసార్లు వస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం తప్పితే కానీ వచ్చేస్తాయండి. ర్యాంప్ రన్నింగ్లో లేదని చెప్పేసి సార్ ఏదో చెప్తున్నారు తప్పితే కానీ ఇప్పుడు మాకు ఇసుక రాలేదండి. మీరు ఇప్పుడు ఇది ఏ ట్రక్క లేకపోతే ట్రాక్టర్ పెద్ద బండి అండి? పెద్ద బండికి వేస్తాను అంటున్నారా, ఏం అంటున్నారా? ఇప్పుడు వేస్తున్నారు, చిన్న బోల్ రన్నింగ్ లో ఉన్నాయండి. పెద్ద వేస్తాను, పెద్ద వేస్తాను. ఎప్పటి నుంచి అంటున్నారండి మీకు? ఎప్పటి నుంచి అంటున్నారు? 2 రోజులు మట్టి నుంచి. 4 రోజులు మరి 4 రోజుల నుంచి రెస్పాన్స్ మీకు ఏమీ చెప్పలేదు అల్లా? అదే పెద్ద బోల్ మీరు చెప్పేసి వెళ్ళిపోండి, మీరు పంపేస్తా ఉన్నారండి. రేటు ఒకరోజు వచ్చిందండి, 10,600 చిల్లర ఒకరోజు వచ్చింది. మళ్ళీ దాని తర్వాత నుంచి మళ్ళీ 22-24 అయిపోతుంది. మళ్ళీ ఇదేమో ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకోవడం మళ్ళీ 500 వచ్చింది, 500 కట్టవలసి వచ్చింది. ఇప్పుడు ఎంతకి ఇస్తాను? పెద్ద బర్రెలకి అంటే కెరైకి తక్కువ వస్తుంది. మీరు సరైన బండి చూసుకుంటే వస్తుందని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు మొత్తం ఎంత రేట్ ఎంత అంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి రేట్ ఇప్పుడు ఎంత? ఇప్పుడు మరి లారీ వాళ్ళు ఎంత ఎక్స్ట్రా ఉంటారో మనకి తెలియదు అండి. ఇప్పుడు అయితే 20,000 బుకింగ్ అయితే 22,000-23,000 ఉందంటున్నారండి. మాకు ఒకే ఒక రోజు అవకాశం వచ్చింది, ఆయాలో ఒక అరగంట పని చేస్తుంది. ఎంత పని చేస్తే 10,699 రూపాయలు చిల్లరంత అయింది. అంటే కిలోమీటర్కి ఎంతదో ఎంత అని చెప్తున్నారండి? దాని మీద రాసేసి ఉందండి. అయితే మాకు లాంగ్ కెర అయితే మాకు కిట్టుబడి అవుతుందండి, చిన్న కెర కిట్టుబడి అవ్వదు. మీరు ఎక్స్ట్రా ఇవ్వాలంటున్నారండి. దాని మీద రాసిన నిబంధనల ప్రకారం పంపట్లేదండి. ఎక్స్ట్రా ఏమైనా ఇస్తే వస్తాం.